నమస్కారం. మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. స్థానిక నాయకుల మమేకం అవటం వల్లే గ్రామాలు అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాయి. గ్రామాల్లో వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ల వరకు అందరూ ఉమ్మడిగా అభివృద్ధికి నడుం బిగించడం వల్లే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రామాల్లో పాలక వర్గాలు తరతమ భేదాలు విస్మరించి ఎలా పయనిస్తున్నాయో తెలిపేందుకు నడుం బిగించింది ఏపీ 24/7. అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు తెస్తుంది 3 ఆదర్శ గ్రామాలను. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా పెదనిండ్రకొలను, కర్నూలు జిల్లా బ్రాహ్మణకొట్కూరు, నెల్లూరు జిల్లా ఆర్సీపాలెం గ్రామాల విజయగాథలను మీ ముందుంచుతోంది మీ ఏపీ 24/7. ఆ విశేషాలేంటో చూడండి. ఎంతటి వ్యక్తులకైనా కాలం కలిసి వస్తే పదవులు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. ఆ సామెతకు వాస్తవ రూపమే ఆ ప్రజాప్రతినిధి. గ్రామ సర్పంచ్ కాకముందు ఆయన ఈ గ్రామంలో ఏం చేసేవారు? ఇప్పుడు సర్పంచ్ అయ్యాక ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే మనం కర్నూలు జిల్లాలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామం సందర్శించాలని. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో బ్రాహ్మణకొట్కూరు గ్రామ పంచాయతీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో 7,000 మంది జనాభా, 5,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామానికి 2013 పూర్వం ఓ ఎలక్ట్రీషియన్ ఉండేవారు. ఆయన పేరు బేగ్. మంచి ఎలక్ట్రీషియన్, వృత్తి పట్ల అంకిత భావం, పనిచేస్తూ అందరి మన్ననలు అందుకోవడం బేగ్ కు అలవాటైపోయాయి. ఇదే ఆయనకు వరంలా కలిసి వచ్చింది. వృత్తి పట్ల నిబద్ధత, ప్రజల పట్ల అంకిత భావం ఉంటే ఇలా కలిసి వస్తుందనడానికి బేగ్ ఒక నిదర్శనం. 2013 పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలందరికీ పరిచయస్తుడైన వ్యక్తి కోసం స్థానిక నేత ప్రయత్నించారు. మెజారిటీ ప్రజలు ఖలీలుల్లా బేగ్ పేరు తెరపైకి తీసుకొచ్చారు. గ్రామ సర్పంచ్ గా ఎంపిక చేశామని, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నేత బేగ్ పేరును అప్పట్లో ప్రతిపాదించారు. ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయించారు. మంచి మెజారిటీతో గెలుపొందారు. గ్రామ పంచాయతీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేసి గెలుస్తాడని చాలా మంది ఊహించలేదు. బేగ్ గ్రామానికి చేసిన సేవలకు గుర్తింపుగా సర్పంచ్ అయ్యారు. ఎన్నికైన నాటి నుంచి ప్రజలతో పాటు నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. గ్రామాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. పాలక మండలిలో స్వపక్ష సభ్యులతో పాటు విపక్ష సభ్యుల మద్దతు కూడగట్టుకున్నారు. ఉన్న నిధులతో పాటు ప్రభుత్వ నిధులను రాబట్టుకుంటున్నారు. గ్రామాన్ని మండల కేంద్రానికి ధీటుగా తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలిచారు. బ్రాహ్మణకొట్కూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ తో పాటు 14 మంది వార్డు మెంబర్లతో పాలక మండలి కొనసాగుతుంది. ఇందులో సర్పంచ్ బేగ్ 9 మంది వార్డు మెంబర్ల మద్దతుంది. అయితే అభివృద్ధి విషయంలో స్వపక్షంతో పాటు ప్రత్యర్థి వర్గానికి చెందిన వార్డు మెంబర్లు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అభివృద్ధి పరంగా ప్రవేశపెట్టిన తీర్మానాలన్నీ ఆమోదముద్ర వేయించుకుంటూ పంచాయతీని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్నారు. ఖలీలుల్లా బేగ్ సర్పంచ్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సమయంలో వివిధ మార్గాల ద్వారా గ్రామ పంచాయతీ 2.20 లక్షల ఆదాయం సమకూర్చుకుంది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని 6 లక్షల వరకు తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్ నిధులతో పాటు 14వ ఆర్థిక సంఘం నిధులు, ఆస్తి పన్ను, నీటి పన్ను రూపంలో ఆదాయం, ప్రత్యేక అభివృద్ధి నిధులు, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర నిధులతో సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు 3 బోర్లను కొత్తగా వేయించారు. మోటార్ల సహాయంతో నీటిని రోజువారీగా సరఫరా చేస్తున్నారు. గ్రామంలో విస్తరిస్తున్న కొత్త కాలనీలకు సైతం పైప్ లైన్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. 15 లక్షల నిధులతో కొత్తగా గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నారు. కలెక్టర్ స్పెషల్ గ్రాంట్ కింద గ్రామ పంచాయతీ వాటా కింద 40 లక్షల నిధులు, గ్రామ పంచాయతీ వాటా కింద మరో 40 లక్షల నిధులతో పాటు మిగిలిన నిధులను కలుపుకొని గ్రామంలో 1 కోటి
60 లక్షల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామంలో 5 కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్లను నిర్మించారు. అదే విధంగా పశు సంపదను కాపాడుకునేందుకు గ్రామ శివార్లలో నీటి కుంటలను నిర్మించారు. గ్రామ శివార్ల మీదుగా హంద్రినివా కాలువ ప్రవహిస్తుండటంతో గ్రామంలోని బోర్లలో భూగర్భ జలాలు పెంపొందించడంతో పాటు సుమారు 1500 ఎకరాలకు సాగునీరు అందేలా కూడా పంట కాలువల నిర్మాణం చేపట్టారు. గ్రామంలో ఇలా అనేక సంక్షేమ పథకాలతో పాటు మొత్తం 6 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇక గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, ప్రాథమిక పాఠశాల, హై స్కూల్, ఉర్దూ మీడియం జూనియర్ కాలేజ్, ప్రైవేటు రంగంలో టీటీసీ కాలేజ్ గ్రామంలో అందుబాటులో ఉన్నాయి. 100% అక్షరాస్యత సాధించాలని బేగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు స్వయం ఉపాధి రంగంలో స్థిరపడేందుకు కొన్ని పథకాలను అమలు చేసేందుకు బేగ్ తనవంతుగా ప్రయత్నిస్తున్నారు. వాటర్ షెడ్ పథకం కింద నీటి కుంటలు ఏర్పాటు చేశారు. గ్రామ శివార్లలో మరో 2 చెరువుల తవ్వకం పనులు చేపట్టారు. నిజాయితీగా ప్రజలకు సేవలు అందజేసినందుకు ప్రతిఫలంగా గ్రామ సర్పంచ్ పదవిని ప్రజలు ఇచ్చారు. దానికి కట్టుబడిన బేగ్ ప్రజా ప్రతినిధిగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేస్తున్నారు. ఒకప్పుడు గ్రామానికి వెలుగునిచ్చాడు, ఇప్పుడు గ్రామంలో ఒక వెలుగు వెలుగుతున్నాడు. ఈ గ్రామం బీసీ జనరల్ కింద రిజిడ్ కావబడినది. అందులో నేను బీసీ కింద ఈ గ్రామంలో పోటీ చేసి ఎన్ని కాబడడం జరిగినది. నేను ఎన్నికైన తర్వాత మరుక్షణం నుంటే ఏదైతే మన గ్రామానికి మన దగ్గర ఉన్న వనరులను ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడైతే ఎన్నికబడి ఉందో గ్రామం దాన్ని మొదటి ప్రియారిటీ ఇస్తూ మనకైతే గ్రామాన్ని అభివృద్ధి కోసం వనరులు ఎక్కడి నుండి అయితే తీసుకురావాలో అవన్నీ దాని మీద అంతా దృష్టి పెట్టి మాండ్ర శివానందరెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ఆయన పక్షాల్లో చేరి ఆయన యొక్క సూచనలు సలహాల మేరకు గ్రామ అభివృద్ధి కోసము విద్యా విషయంలోనైతేనేమి ఆరోగ్య విషయంలోనైతేనేమి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, ఏ శాఖతో అవసరం ఉందో, ఎవరితో ఏం అవసరం ఉందో అవన్నీ వాళ్ళకంతా ఒక చోటికి ఒక తాటిపైకి తీసుకొచ్చి గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా జరగాలో, ఎక్కడ ఏ విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ప్రణాళికబద్ధంగా ముందుకు పోవడం జరిగినది. అందరి సహాయసహకారాలతో, అధికారుల సహాయసహకారాలతో అందరినీ సమయం పరచుకొని ఆ సంవత్సరం కొద్దిగా నీళ్ళ ఇబ్బంది ఉన్నా కానీ ఎంతో యొక్క వాటర్స్మెన్లు అనేది వాళ్ళని అందరినీ దగ్గరుండి నడిపించి గ్రామంలో ఎలాంటి నీటి సమస్యలు లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగినది. ఒకటో వాటిలో మొట్టమొదటిగా 2014లో గ్రామ పంచాయతీ నిధులతో 13 ఫైనాన్స్ నిధులతో గ్రామంలోని ఒకటో వాటిలో సీసీ రోడ్డు మొదలు పెట్టడం జరిగింది. సీసీ రోడ్డుతో పాటు అండర్గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ని కూడా తీసుకున్నాము. తీసుకున్నది అది బాగా మన గ్రామంలో అది సక్సెస్ కాబడినది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన గ్రామంలో ఇంకా ఎక్కడెక్కడైతే ఏమేమి డెవలప్మెంట్ చేయాల్సి ఉంది, ఏ పరిధిలో ఇంకా ఏ కళ్ళలో ఏమేమి చేయాలా, ఇక్కడ లైటింగ్లు అయితేనేమి, గ్రామంలో వీధి లైట్లు అయితేనేమి, అది ఆ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉండేది. అలాగే ఇంకా గ్రామంలో యువతకు ఉపాధి కోసం అయితేనేమి రాబోయే రోజుల్లో బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల నుండి ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించడం కోసం నా యొక్క ప్రయత్నం చేస్తానని చేస్తానని మనవి చేసుకుంటున్నాను. సర్పంచ్ గారు 2014 నుంచి ఒక అభివృద్ధిని ఒక పథకం ప్రకారము ఏది ముందు చేయాలా, ఏది ముందు చేయకూడదు, ముందు ముఖ్యమైనవి దాన్ని చేసుకుంటూ అవసరం తక్కువ ఉండేదానికి తర్వాత ప్రకటిస్తూ గ్రామాన్ని ఏ సర్పంచ్ చేయని పద్ధతిలో ఏ సర్పంచ్ చేయని అభివృద్ధిని చేసుకుంటూ ఒక క్రమబద్ధీకరంగా పోయినారు. ఇప్పుడు వచ్చే నిధులన్నీ కూడా మేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాడుకున్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్లస్ రోడ్స్ మళ్ళీ ఇప్పుడు అదే స్ఫూర్తితో స్టేట్ గవర్నమెంట్ కూడా మా ఊరిని అండర్ డ్రైనేజ్ కింద అండర్ డ్రైనేజ్ కింద మాకు 3,50,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కూడా తొందరలో మొదలవుతాయి. అది ఏఎన్సీలో ఉన్నాయి, ఈ ఇయర్లో ఓపెన్ కావచ్చు. ఇంకొకటి ఇతను సర్పంచ్ అయిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీ నియమించుకోవడం జరిగింది, అది కూడా తొందరలోనే ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. ఏప్రిల్లో మాసంలో మేము ఓపెనింగ్ పెట్టుకుంటాము. అదేవిధంగా సామాజిక పింఛన్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఇది వచ్చినప్పటి నుంచి రేషన్ పంపిణీ కూడా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. దాని మీద ప్రతి విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పోతున్నాడు. నీటి సమస్య వస్తే కూడా మనస్ఫూర్తిగా దాన్ని దాటేసిపోయినాడు.